అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎక్కువగా ఎండ్లో పనిచేసే వాళ్ళకి కానీ లేదా వంటగదిలో పనిచేసే వాళ్ళకి కానీ చర్మానికి వేడి ఆవిరి తగిలినప్పుడు లేదా ఎండ్లో పనిచేసే వాళ్ళకి సూర్యకిరణాలు చర్మం పైన పడినప్పుడు చర్మం ఏం చేస్తుందంటే, చర్మం తాను రక్షించుకోవడం కోసం చర్మం లోపల ఉండే మెలనోసైడ్స్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. ఈ మెలనోసైడ్స్ యాక్టివేట్ అయినప్పుడు ఈ మెలనిన్ అనే పిగ్మెంటేషన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి బయటకు వచ్చేసి అక్కడ నల్లగా ప్యాచ్ల మాదిరిగా ఏర్పడుతుందన్నమాట ముఖం పైన. కాబట్టి దీన్ని మెలస్మా ప్యాచెస్ అని లేదా మెలస్మా డార్క్ ప్యాచెస్ అని అంటారు. ఇంకా పిగ్మెంటేషన్స్ అని, హైపర్ పిగ్మెంటేషన్స్ అని లేదా డార్క్ ప్యాచెస్ అని, డార్క్ స్పాట్ అని పిలుస్తూ ఉంటారు. మన తెలుగులోనైతే బొంగు మచ్చలు లేదా నల్ల మచ్చలు, లేదంటే ఈ మంగ మచ్చలు అని అంటూ ఉంటారు. ఇవి ముఖం పైన ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. ఎందుకంటే ఎండ్లో పనిచేసినప్పుడు కానీ వంటగదిలో పనిచేసే స్త్రీలకు కానీ ముఖం పైనే ఎక్కువగా వేడి ఆవిరి తగలడం, సూర్యకిరణాల ముఖం పైన పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మెలస్మా డార్క్ ప్యాచెస్ని రిమూవ్ చేసుకోవాలంటే సిటీలో ఉండేవాళ్ళైతే కాస్ట్లీ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అంటే లేజర్ ట్రీట్మెంట్లు కావచ్చు, లేదా స్కిన్ థెరపీలు కావచ్చు, లేదంటే ఈ కెమికల్ ఫీల్ కావచ్చు ఉపయోగిస్తూ ఉంటారు. అదే సిటీలో ఉండే మిడిల్ ఏజ్ ఫ్యామిలీలనైతే ఈ స్టీరాయిడ్ ఆయింట్మెంట్లు కావచ్చు, లేదా హైడ్రోక్వినాన్ ఈ ఆయింట్మెంట్లు కావచ్చు, లేదా ఇంకా కొద్దిగా పెద్ద పెద్ద డాక్టర్లు అయితే గ్లిసరిక్ యాసిడ్ ఆయింట్మెంట్లు రాస్తూ ఉంటారు అన్నమాట. గ్లిసరిక్ యాసిడ్ ఈ యాసిడిక్ ఆయింట్మెంట్లతో కూడా తొందరగా పోతుంటుంది. కానీ పల్లెటూరులో ఉండే వాళ్లకు, బీదవాళ్ళు కాబట్టి ఇలాంటి కాస్ట్లీ ఆయింట్మెంట్లు కానీ కాస్ట్లీ లేజర్ ట్రీట్మెంట్లు కానీ తీసుకోరన్నమాట. కానీ ఎక్కువగా పనిచేసేది, ఎండలో పనిచేసేది పల్లెటూరులో ఉండేవాళ్ళే. కాబట్టి పల్లెటూరులో ఉండే వాళ్లకు, వంటగదిలో ఎక్కువగా పనిచేసే వాళ్లకు ఎక్కువగా వస్తుంటుంది ఈ మెలస్మా డార్క్ ప్యాచెస్. సిటీలో ఉండే వాళ్ళకు గ్యాస్ స్టవ్ మీద పనిచేస్తుంటారు, లేదా ఎక్కువగా ఎండలో పోకుండా కంపెనీలతో పనిచేస్తుంటారు, వాళ్ళకి ఎక్కువగా రావన్నమాట. పల్లెటూరులో వచ్చే ఈ మెలస్మా డార్క్ ప్యాచెస్ ఎక్కువగా ఆడవాళ్ళకు వస్తుంటుంది. దీన్ని ఏ విధంగా తొందరగా రిమూవ్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు. కాబట్టి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి మూడు ఇంగ్రీడియంట్లు చాలు. ఒకటి పొటాటో, అంటే బంగాళాదుంప. రెండు బనానా, అంటే అరటిపండు. మూడు మైదా ఫ్లోర్, అంటే మైదా పిండే. ఈ మూడుని 2:2 రేటియోతో తీసుకొని బాగా పేస్ట్ మాదిరిగా కలిపేసి ఎవరికైతే ఈ డార్క్ ప్యాచెస్ ముఖం పైన ఉంటాయో నల్ల మచ్చలు, వాళ్ళకు ముఖం అంతా రాత్రిపూట అంటించి ముఖానికి ఎక్కడెక్కడ ఈ డార్క్ నల్ల మచ్చలు ఉంటాయో అక్కడంతా అంటించేసి పొద్దున్న గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకుంటే చాలు, ఈ బంగు మచ్చలు అంటే నల్ల మచ్చలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఈ మెలస్మా డార్క్ ప్యాచెస్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కలిపిండే బనానాలో విటమిన్ సి ఉంటుంది. ఈ డార్క్ పోర్స్ని ఎలిమినేట్ చేయడానికి ఈ పొటాటో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మైదా పిండి ఎందుకు కలిపింటామంటే ఈ చర్మాన్ని బిగువుగా పట్టేసుకుంటుంది అన్నమాట. అంటే డార్క్ చర్మం పైన ఏదైనా మెలస్మా లేదా ఈ ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ని అంతా పట్టేసుకుంటుంది అన్నమాట. పొద్దున్న మీరు కడుక్కున్నప్పుడు అదంతా వాటితో పాటు రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అంటే మీరు అంటించిండే పేస్ట్తో పాటు ఈ డార్క్ స్పాట్ అంతా రిమూవ్ అయిపోతుంది. అంటే ప్యాచ్, నల్లగా ఉండే ప్యాచ్ అంతా ఈ పేస్ట్తో పాటు పోయేస్తాయి. కానీ ఇక్కడ మీరు తక్కువ డబ్బులతో తయారు చేసుకున్న ఈ పేస్ట్ రెండు ఉపయోగాలు ఉంటాయి. మీరు సిటీ వాళ్ళు ఉపయోగించే లేజర్ ట్రీట్మెంట్లతో ఈ డార్క్ ప్యాచెస్ అనేది తొందరగా తగ్గుతుంది. అంటే మెలస్మా నల్ల మచ్చలు తొందరగా తగ్గుతాయి. కానీ మళ్ళీ ఎండలో పోయినప్పుడు లేదా వంటింట్లో పనిచేసినప్పుడు మళ్ళీ అవి తిరిగి వస్తాయి. కానీ ఇక్కడ మనం తయారు చేసుకునే మీరు తయారు చేసుకున్న తక్కువ డబ్బుల ఖర్చుతో
ఈ పొటాటో మరియు మైదా పిండి మరియు బనానాతో తయారు చేసుకున్న ఈ పేస్టు అది రాకుండా ముందుగానే మాస్క్ మాదిరిగా పట్టేసుకుని మీరు ఇంట్లో పనిచేసుకోవచ్చు. అప్పుడు కూడా అది రాదు. లేదా వచ్చినప్పుడు కూడా దాన్ని రాత్రిపూట పట్టేసుకొని పొద్దున్న మకాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవచ్చు. అప్పుడు కూడా అది వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్పే ఈ పేస్ట్ 3 ఇంగ్రీడియంట్లతో తయారు చేసుకునే ఈ పేస్టు అది రాకుండా ఉపయోగించుకోవచ్చు, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ సిటీలో ఉండే కాస్ట్లీ ట్రీట్మెంట్లు వాడేవాళ్ళు అది రాకుండా ముందే రేజర్ ట్రీట్మెంట్లు చేసుకోవడానికి రాదనమాట. కాబట్టి తక్కువ డబ్బుల ఖర్చుతో దీన్ని మీరు మెలస్మా డార్క్ ప్యాచెస్ రాకుండా లేదా వచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేసుకోవడానికి రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.